డెక్కన్మాలో 10,000 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వ్యర్థాలు తొలగించిన తర్వాతే బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిన్న 3 మృతుల్లో ఒకరి డెడ్ బాడీ అవశేషాలు గుర్తించగా మరో 2 డెడ్ బాడీల అవశేషాల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక వ్యర్థాలలో కలిసిపోయిన మరో 2 డెడ్ బాడీల అవశేషాలు గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు. డెక్కన్ మాల్ కూల్చివేతకు అధికారుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతకు ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చింది. ఇక బిల్డింగ్ లో మృతదేహాల ఆనవాళ్లు ఇంకా లభించలేదు. 3 అంతస్తు వెనుక భాగం కుంగిపోయింది. కందులోనే మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు తీయడం సాధ్యం కాదుంటున్నారు అధికారులు. ఆనవాళ్లు లభించకపోవడంతో అధికారులు కూల్చివేతకు అనుమతి ఇచ్చారు. డెక్కన్మాల్లో 10,000 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వ్యర్థాలు తొలగించిన తర్వాతే బిల్డింగ్ కూల్చివేతలు చేపడుతున్నట్లు తెలిపారు. నిన్న 3 మృతుల్లో ఒకరి డెడ్ బాడీ అవశేషాలు గుర్తించగా మరో 2 డెడ్ బాడీల అవశేషాల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక వ్యర్థాలలో కలిసిపోయిన మరో 2 డెడ్ బాడీల అవశేషాలు గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు. ఇదే అంశంపైన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి. సికింద్రాబాద్ రామ్గోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి ఇప్పటికీ 3 గల్లంతైన విషయం తెలిసింది. అంటే 3 గల్లంతకు సంబంధించి ఒకరి అవశేషాలు ఆల్రెడీ అధినాయక సిబ్బంది అధికారులు గుర్తించుకోవడం జరిగింది. వాటిని తరలించారు. డిఎన్ఏ పరీక్షలు ప్రయత్నాలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.